Hey, Kamlesh. సినిమా చూసిన తర్వాత ఎంత చక్కటి సినిమా అంటే ఈ మధ్యకాలంలో వైలెన్స్ అనేది చాలా ఎక్కువైపోతున్నాయి సినిమాల్లో కానీ ఇలా కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాలు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలన్న ఫీలింగ్లో ఉన్నారు అందరూ మాకు చాలామంది చాలా ఊర్ల నుంచి ఫోన్ చేస్తున్నారు సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుందని చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా థియేటర్కి వెళ్ళండి సినిమాని చూడండి సినిమాని చూసి ఆనందించండి జై చరణ్ సార్ ఇయే చెప్తాం మేము కారణం ఏంటంటే ఇలా ఒక మంచి ఫ్యామిలీ సినిమా చూసేవాడి అందరం కూడా ఇవాళ ఇంట్లో మా ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ అరే ఇంత చక్కటి సినిమా మనం చిరంజీవి గారి ద్వారా రామ్ చరణ్ గారి ద్వారా చూడటం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము అని మా ఫ్యామిలీస్ మాకు చెప్పడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా రోజుల తర్వాత అంటే దాదాపు ఇప్పటికి శివ సైరా నరసింహారెడ్డి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో త్రిబులార్తో మిమ్మల్ని అందరూ ఒకసారి చరణ్ గారు అరిలించారు కానీ ఈసారి ఇక ఇద్దరు మల్టీస్టారర్గా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ఒకేసారి రావటం తండ్రి కొడుకులు ఆన్ స్క్రీన్ మీద ఎలా అనిపించింది మీకు ఇద్దరిని చూస్తే ఎట్లా అనేది? నిజంగా ఆన్ స్క్రీన్ మేము ఒక మెగాస్టార్ని ఒక మెగా పవర్ స్టార్ని ఇద్దరం కలిసి మేము చూడటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది మా అమ్మ సూర్యకమ్మ గారి కోరిక. ఇది వీళ్ళిద్దరిని ఒక స్క్రీన్ మీద చూడాలన్నది అమ్మ కోరిక. పక్కన మా లాంటి అభిమానులందరూ కూడా బలహీనమైన కోరిక ఉండటం వల్ల అది ఈ ఆచార్య ద్వారా జరిగింది. నిజంగా మేము మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజున వాళ్ళదిన స్క్రీన్ ఇచ్చి చూడటము వాళ్ళ చేసినటువంటి యాక్టింగ్లో కానీ వాళ్ళ ఎమోషన్స్ సీన్స్ కానీ అయితే కానివ్వండి ఆ ఫైటింగ్స్ అయితే కానీ డ్యాన్సెస్ అయితే కానివ్వండి మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది మాకు. సినిమా స్టార్టింగ్ నుంచి జర్నీ మొత్తం మీరు మొత్తం మెగాస్టార్ గారితో వాళ్ళతో ఫాలో అయ్యారు కదా, మీరు ఆ జర్నీ ఎలా అనిపించింది, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు? అంటే ఆచార్య గురించి చెప్తున్నారా లేకపోతే? ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉంటుందండి. ఎందుకంటే మేము ఒక ఆయన సాంగ్ వచ్చిన తర్వాత అయితే కానివ్వండి ఆయన కొన్ని స్టిల్స్ బయటకు రావటం కానివ్వండి మేమేంటి ఇంత బాగా ఆయన మాకన్నా చిన్నగా కనిపిస్తున్నారు మెగాస్టార్ గారు
అది మాకు చాలా మేము మాకు ఇన్స్పిరేషన్. మేము కూడా ఇంకా బాగా తయారవ్వాలని మాలాంటి వాళ్ళందరూ అనుకుంటాం ఆయన ఆయన చూసి. అలాగే ఆయన ఆచార్యలో చేస్తున్నట్టు ప్రతి కొన్ని సీన్స్ మాకు బయట రావటం ఫొటోస్ ద్వారా అయితే కానీ ప్రొడక్షన్ ద్వారా మనకు బయట రావటం చూసి మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. నిజంగా చాలా దమ్మున్న సినిమా. ఎలా అంటే ఫ్యామిలీగా, అంటే అన్ని సినిమాలు ఒకే రకంగా ఉండవు. ఇది ఆచార్య కదా, ఆచార్యగానే చూస్తే చాలా ఒక ఫ్యామిలీ సినిమాని చూసినట్టు. ఒక ఇద్దరు మెగా హీరోల్ని, అంటే అన్నయ్య మెగాస్టార్ అంటే అందరికీ ప్రాణమే, ఎక్కడ యాంటీ లేనటువంటి హీరో అయిన, యాంటీ ఫ్యాన్స్ లేనటువంటి హీరో అయిన, బట్ కానీ ఈ సినిమాకి మటుకు కొంత యాంటీ ఫ్యాన్స్ అనేటోళ్ళు వాళ్ళు సక్సెస్ అయ్యామనుకుంటున్నారు. ఏంటి రాత్రి కొన్ని వెబ్సైట్స్లో అయితే కానీ సోషల్ మీడియా అయితే కొన్ని పోస్టులు పెట్టి సక్సెస్ అయ్యామనుకుంటారు, కానీ చాలా రాంగ్. అది ఒక నిజంగా ఒక ఫ్యామిలీతో సినిమాకి వెళ్తే నిజంగా ఎంత ఆనందిస్తారంటే అవును కదా, ఇది కదా మనం ఒక ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అని ఫీల్ అవుతారు. ఇలా కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ నిజంగా అది ఫ్యామిలీతో చూడలేనటువంటి సినిమాలు ఇవి. కాబట్టి ఆచార్య సినిమా అనేది 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అలాగే చిరంజీవి గారిని రామచరణ్ గారు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. నిజంగా వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే మెగాస్టార్ గారికి రామచరణ్ గారు అయితే, రామచరణ్ గారు మెగాస్టార్ అయితే డ్యాన్స్లో మేము ఎవరిని చూడాలో మాకు అర్థం కాలే. మాకు 2 కళ్ళు, బట్ ఏంటంటే 2 కళ్ళని ఎడి చూడాలో ఆయన చూడాలి ఈయన చూడాలో కన్ఫ్యూజన్లో మేము సినిమా చూసేసాం. కాదే 2 టైమ్స్ అయితే పక్కా చూడాలి, ఎందుకంటే ఒకసారి మెగాస్టార్ గారిని చూడాలి, ఒకసారి ఏమో మెగా పవర్ స్టార్ గారిని చూడాలి. 100% 2 టైమ్స్ అయితే చూడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఈ సినిమాతో. చాలా బాగుందండి సినిమా. యాంటీ ట్రోలర్స్ కొట్టి చెప్తున్నాను, సినిమాని సినిమాలాగా చూడండి, ప్రేమించండి సినిమాని. అంత మంచి సినిమాని ఒక్కసారి థియేటర్లో పూర్తిగా మనసు పెట్టి చూడండి. ఒక్కొక్కరు కూడా మీకు మంచి సినిమా చూసినట్టు ఫీల్ కలుగుతుంది. మీరు మనసులో ఓటు పెట్టుకుని సినిమా చూస్తే మీకు ఏ సినిమా కూడా నచ్చదు. ఇదైతే వాస్తవం. సురేఖమ్మ గారు చూసారండి? 100% అండి, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేడం. చూశారు 100% షో, స్పెషల్ షో వేయడం జరిగింది. మేడం చూశారు, అందరూ చూశారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేడం. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సో ఫర్దర్గా నెక్స్ట్ ఇంకేంటి, ఎలాంటి సెలబ్రేషన్స్ చేయబోతున్నారు? ఇంకా నుంచి మొత్తం రిలీజ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఎట్లా? 100% ఇప్పుడు ఇంకా ఈరోజు చూసారు మీరు ఇంత హంగామా జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడే కాదు, ప్రతి స్టేట్లో ప్రతి అభిమాని ఇంట్లో జరిగింది. ప్రతి థియేటర్ దగ్గర ఆచార్య రిలీజ్ అయిన ప్రతి థియేటర్లో ఇలా హంగామే జరిగింది. చాలా అంటే చాలా గొప్పగా జరిగిందండి ఇది. చిరంజీవి గారు సినిమా అంటే వర్షం కూడా మాకు పూలతో సమానం అండి. అంటే చిరంజీవి గారు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఫీల్ అవుతుంటాం. ఎప్పుడు ఆయన సినిమా కల్లా వర్షం వస్తుంది, ఆయన ఆడియో ఫంక్షన్ కల్లా ముందు రోజు వర్షం వస్తే తెల్లారి ఆడియో ఫంక్షన్ మంచి బ్రైట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మేము ఒక బ్లెస్సింగ్స్గా ఫీల్ అవుతామండి అది ఆల్వేస్.